అందరికీ నమస్కారం అండి కలియుగ దైవమైన తిరుమల శ్రీవారికి కోట్లాది మంది భక్తులు వివిధ రూపాలలో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అందులో అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగినటువంటిది పవిత్రమైనటువంటిది తలనీలాలు సమర్పించడం స్వామివారికి తలనీలాలు సమర్పించి తమ కోరికలు తీర్చినందుకు మొక్కులు తీర్చుకునే భక్తుల తల వెంట్రుకలను తిరుమల తిరుపతి దేవస్థానం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆన్లైన్ టెండర్ల ద్వారా ఎందుకంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ఆన్లైన్ టెండర్లని ప్రవేశపెట్టడము తద్వారా కొన్ని కోట్లాది రూపాయలు తలనీలాల విక్రయం ద్వారా టీటీడీకి ఆదాయం వస్తూ ఉంది ఇటీవల జరిగినటువంటి సంఘటన మీద మీడియాలో రావడం జరిగింది తల వెంట్రుకలను చైనా సరిహద్దులలో రవాణా చేస్తున్నారు ఇతర దేశాలకి అంటే దానికి ఎటువంటి లైసెన్స్ లేకుండా రవాణా చేస్తున్నారని చెప్పని మీడియాలో కానీ పత్రికల్లో కానీ వచ్చినా కూడా టీటీడీ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు ఒక ప్రకటన విడుదల చేశారండి టీటీడీ అధికారులు అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే లైసెన్స్ లేకుండా సరిహద్దుల్లో ఈ తల వెంట్రుకలను తరలిస్తా ఉంటే వాళ్ళ మీద వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు కానిస్తే చర్యలు తీసుకుంటాము వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పి చెప్పారు నేను ఒకటే అడుగుతున్న టీటీడీ అధికారులని టీటీడీ నిబంధనల ప్రకారం ఎవరైనా సరే టెండర్లలో పాల్గొనాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ అండి వాళ్ళు గతంలో ఎన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేశారు వాళ్ళ అర్హత ఏమి వాళ్ళ కంపెనీకి పారదర్శకత ఉందా లేదా అని పరిశీలించిన తర్వాతే మీరు ఆన్లైన్లో కూడా టెండర్లని యాక్సెప్ట్ చేయాలి అలా కాకుండా ఈరోజు ఎవరో పట్టుకున్నారని వాళ్ళ సమాచారం ఇస్తే బ్లాక్ లిస్టులో పెడతాము అని చెప్పడం అనేది నిజంగా టీటీడీలో ఇంత పెద్ద వ్యవస్థ పనిచేస్తూ ఉందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయండి టీటీడీ ఉన్నతాధికారుల ధర్మకర్తల మండలి తీరు చూస్తా ఉంటే నా గుడి నా ఇష్టం నేను ఇదే విధంగా చేస్తాను అన్న చందంగా పోతున్నారండి గతంలో మనం చూసాం ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అసలు కేర్ ఆఫ్ అడ్రస్ లేని ఒక కంపెనీకి తీసుకొచ్చి మూడు వందల కోట్ల రూపాయలతో మూడు వందల పడకల హాస్పిటల్ కడతామని చెప్పని ఎంఓయూ చేసుకునేసారు దాని మీద పెద్ద దుమారం లేపింది భక్తులంతా ప్రశ్నించారు మీడియా గొంతెత్తి అరిచింది కానీ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు టీటీడీ అధికారుల తీరు చూస్తా అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నటువంటి సూత్రాన్ని పాటిస్తూ మేము చేసేది మేము చేస్తాం ఏదన్నా బయటపడి భక్తులు కానీ మీడియా కానీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పము నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారం దొరుకుతుంది అయిపోతే అని వదిలేస్తే మాత్రం భక్తులు ఊరికే చూస్తూ ఉండరు మీరు భక్తుల్ని భయపెట్టి మీడియాని కప్పిపుచ్చే ప్రయత్నం చేయొచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి చేతిలో నుంచి మాత్రం తప్పించుకోలేరు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏ విషయం చేసినా ఒక రూపాయి ఖర్చు పెట్టినా కూడా అది పరమ పవిత్రంగా భావించి పారదర్శకంగా ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత టీటీడీ అధికారుల మీద ధర్మకర్తల మండలి మీద ఉండాలన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఖర్చు పెట్టాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తూ ఏదైతే ఈ తలనీలాల విషయం ఈరోజు మీడియాలో బయటకు వచ్చిందో దాని మీద ఖచ్చితంగా టీటీడీ తిరుమల అధికారి అదేవిధంగా ఈవో గారు ధర్మకర్తల మండలి చైర్మన్ గారు వెంటనే దీని మీద విచారణకు ఆదేశించి అసలు ఆ కాంట్రాక్టరు తిరుమల శ్రీవారి తలనీలాలు తీసుకొని సరిహద్దుల్లో పట్టుబడ్డా లేదా అన్నటువంటి వాస్తవాలు భక్తులకు తెలియజేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నానండి